హలో హలో చెప్పన్న. అరే రఘు, నేను చెప్పేది చెప్పు. ఈ చిల్లర పనులు బంద్ చేయకపోతే ఈ ఏది ఇది పబ్లిక్ని బెదిరించడము, పోలీస్ వాళ్ళని బెదిరించడము, ఇవి బంద్ చేయకపోతే నేనా నీ కెరీర్ నాశనం అవుతుందిరా. నేనా ఏ పోలీసులను బెదిరించిన? అరే నేనే చెప్తే కదరా ఎస్ఐకి సారీ చెప్పమని. గది గదే అయిపోయింది, ఇప్పుడు వాళ్ళని బెదిరించిన అంటున్నా. మొన్న ఫోన్ చేస్తే కదరా ఎస్ఐ సిఐ నన్ను ఏసీపీ గది ఓ నేను బెదిరిస్తున్నా చెప్పిన నీకు. నేనా నువ్వే కదరా మూడు రోజుల ఫోన్ చేసిన. నేను నీకు కాదు, నేను నీకు ఏసీపీ బెదిరిస్తున్న ఫోన్ చేసినా? ఏసీపీ నన్ను బెదిరిస్తున్న ఫోన్? ఓ అన్నాకి ఇవ్వని మానుకో, ఇప్పుడు రాక ఒప్పుకే పడినా, నువ్వు అమ్మ మించి వెళ్ళి చెల్లె మించి తిట్టినావు, ఆయన కూడా ఒప్పుకే పడినా, ఇవన్నీ మానుకో. అరే నేను మానుకో అన్న తెలుసుకోవాలి, నాకు ఒకటే నిమిషం పనిరా. ఇప్పుడు ఏం కాదన్న, ఇప్పుడు నైట్ ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తాను నువ్వు నన్ను? నిన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నా అనే కథ కంటే నువ్వు ఏం ఏమేం కథలు చేస్తున్నావో నాకు తెలుస్తామే. తెలియకుండా ఏం ఇప్పుడు ఏం చే అవునా, ఇప్పుడు ఏం చేసినా ఇప్పుడు నువ్వు ఎంత అది చేస్తావు? నేను ఇప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాను. అరే కాదురా, ఎవడు పెట్టినరా పోస్ట్ ఇప్పుడు నా గ్రూప్లో? నేను పెట్టినా, నేను నీకే ఫోన్ చేసిన కదరా. ఇప్పుడు ఏమైంది? అవునా ఇప్పుడు ఏమైంది? నన్ను బద్నాం చేయలేదా నువ్వు? అరే కాదురా, నీకేమన్నా రివెంజ్ కావాలంటే అన్నా నేను ఇది పెట్టినా రేపు పొద్దుగాల నీ దమ్మేందో చూపి అని నాకు ఎప్పురా, నేను చూపిస్తాను అన్నా. నీకు ఇప్పుడు ఇప్పుడు రాక నువ్వు ఎంత మంచిగా మర్యాదగా మాట్లాడినా నువ్వు ఇట్లా చేస్తాను. మాకు వెళ్ళడం ఉన్నావు, బయనకి వెళ్ళడం ఉన్నావు, బెస్సలు అని చూడు కాను నన్ను. ఎందుకన్నా ఎందుకని మాకెళ్ళడే బయనకి వెళ్ళడం లేదు అని ఇప్పుడు నువ్వు ఎందుకన్నా నా మీద ఇంత అది చేస్తున్నావు? నాకు అర్థం కావట్లేదు. అని చెప్పు ఎవరికి సీన్ గానికి. ఎవడు సీన్ కాడు? వాడు ఆడేవాడు చెప్పు. నేను వాళ్ళ జుట్లో పుట్టినారా, నేను ఇవన్నీ నేర్చుకుని ఉన్నా, ఈ బటవాయి కథలన్నీ చూసినోని ఎవరి బట్టబాజీ కథలన్నా ఇవన్నీ తీసుకొని నువ్వు ముంగడి పోలేవురా రఘు, నువ్వు మంచిగా బతుకురా. మీ నాయన షాప్ను అదో ఇదో నడుపుకుంటా బతుకురా అన్నా. ఎందుకన్నా ఇంకో ఇప్పుడు రాక ఓ ఇవ్వే గివి మాట్లాడద్దు అన్న, ఇప్పుడు రాక ఇట్లా మాట్లాడి ఓ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే తాగింది దిగింది అన్న ఇప్పుడు ఇప్పుడు నాకేం మాట్లాడినా? నీవు ఇవ్వని తిట్టడానికి నన్ను ఇట్లా చూసుకుందాం. ఏం చేస్తావు అన్న, చంపుతావా, చంపిస్తావా? అరే నిన్నెందుకు చంపుతారా? నువ్వు ఎవడు అనేది చెప్తా కదరా. చెప్పరా ఏమైతుంది అన్న, నేను లంగతనం చేసినా, దొంగతనం చేసినా, రేపులు చేసినా, మర్డర్ చేసినా, మానబంధాలు చేసినా? అరే నువ్వు అనుకుంటుంది కొంతే తెలుసు అన్నకు అనుకుంటున్నావు, చాలా తెలుసు రా నాకు. అన్నా నేను ఏమడున్నా ఆ విషయంలో గణేష్ కూడా పిలిపియాలి, మరి గణేష్ కూడా పిలిపియాలి. అరే అరే రఘు, నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా నిన్ను మెడల్ బట్టి బయటికి ఉత్తగానే ఎలగొట్టలే. నువ్వు ఎలగొట్టినావు నన్ను మెడల్ బట్టి? బరాబర్ ఎలగొట్టినా, చేసిన లంగ పని నరే గణేష్. మరి నువ్వు నా మీద ఇస్తున్నావు నన్ను, గణేష్ ఇస్తున్నావు బయటికి? ఎవరు నువ్వు? నేను చెప్పలే పాపం, వాళ్ళ ఇద్దరికి ఒక ఇద్దరు పిల్లలున్నారు కాబట్టి చెప్పలేదు. అరే నేను బలైనాడు, నువ్వు బలి చేస్తావు నాకు అనుకున్నా, నువ్వు గుడ్డిగా నమ్మి. నువ్వు నువ్వు కావాలని ఇప్పుడు నేను నీ దగ్గర ఎదుగుతున్నానే కదా. నువ్వు ఎంతో మంది అన్నా భూషంశిని, నువ్వు నా మీద అలిగేషన్ చేసినట్టు భూషంశిని మీద అలిగేషన్ చేయలేదు. నువ్వు ఎవరు నువ్వు? అరే మూసం సీన్ గానికి ఓ ఆదివారం వస్తుంది, ఆ రోజు అదే ఆన్ కథ ఆ రోజు చెప్తా గానీ నీ చెప్పు. ఇప్పుడు నాకు ఆదివారం రాలే అంటున్నావా? నీకు రాలే ఇంకా, గానీ చెప్తున్నా వచ్చేటప్పుడు చెప్పినా. అది ఇక వచ్చినప్పుడు ఏం చెప్తావు? చంపిస్తావా చంపుతావా? అరే నేను చంపెట్టను కాదు, చంపించాను కాదు రా భయ్. నాకు ఆడ రెండు లక్షణాలు లేవు, అన్ని ఉన్నాయి దగ్గర. నేను ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మీ అమ్మ నాయనకి ఎక్కడికి వచ్చే పని చేయరా, బతుకురా. ఇప్పుడు నేను ఏం చేస్తానా? బతకకుంటే నీ సొమ్ము తీసుకొని నీ పేరు చేసుకుని బతుకుతానా? మరి నా పేరు ఏడ చెప్పినో ఏం కథ అన్ని తెలుసురా నాకు. అదే అన్న, ఇప్పుడు నీ పేరు చెప్పుకొని బతుతానా, నీ పేరు చెప్పుకొని తింటానా అంటున్నా. మరి నీ పేరు వాడుకొని ఎవరు సొమ్ము దెంగి తింటాలో నాకు తెలుసు, వాళ్ళ లిస్ట్ మొత్తం బయట పెడతా. అర్థమైందా?
ఇప్పుడు ఏదో పోస్ట్ పెట్టడానికి అంటున్నావు కదా, ఇంతకుముందు కూడా మాట్లాడా మంచిగానే. అరే నేను నేను ఒక్కటే రా రాఘు, నువ్వు గుర్తుపెట్టుకో, నా మీద రోజు 1000 మంది పెడతారా నింబటి. అవునన్నా సరే, మరి ఇప్పుడు నాకు గది కదన్నా. ఇప్పుడు ఎన్నడన్నా అరే నా మీద లక్ష చెప్పినవరా, నేను ఎన్నడన్నా గితెందుకు చెప్పినవరా తమ్మి అని అన్నారా, నీకు ఫోన్ చేసినారా? అవి నిజాలు కాబట్టి చెప్పాను. లేదు అవునా? అరే రేపు పొద్దుగాల మార్నింగ్ తీసుకొస్తావరా నీ గుద్దలు దమ్ముంటే. ఇంకో గీ మాటలు జరగ అన్న, ఇంకో ఇంతకు డిస్పెట్టిస్తున్నా. ఇప్పుడు ఇదే మాట ఇదే మాట ఇదే ఇదే మాట నేను అంటే నీకు నువ్వు ఒప్పుకుంటావా? అరే నేను ఏమంటున్నా, ఇదే మాట నీకు రివర్స్, ఇదే మాట ఇదే మాట నీకు నేను పిలుస్తున్నా కదరా, రేపు రేపు నా న్యూస్ లో నీవు ఓపెన్ ఛాలెంజ్ రా బయ్. నేను నేను ఏమంటున్నా, నా గురించి ఎవరెవరైతే లేడీస్ ఉన్నారని చెప్తున్నావు కదా, పిలిపి అన్న, పిలిపించుకో నిజంగా. కానీ ఒక్కటి చెప్తున్నా, నీ ఆత్మ సాక్షిగా నీ పిల్లల మీద చెప్పాలి నిజంగా వాళ్ళు, నిజంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినాని. ఆ కాల్ రికార్డ్ కూడా బయటపెట్టాలి. ఎందుకు తెలుసా, అలా కాల్ రికార్డ్ నువ్వు బయట పెట్టాలి, అసలు కాల్ రికార్డ్ నీకు బయట పెడతా. అరే పిచ్చోడా, నీకు గుర్తుపెట్టుకో, అన్న దగ్గర ఏం లేకుండా మాట్లాడు, నువ్వు గుర్తుపెట్టుకో ఫస్ట్. అన్న నా దగ్గర ఏం లేకుండా, నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను డైరింగ్ ఉన్నానా? అన్ని ఉంటేనే మాట్లాడతా. నువ్వు నువ్వు ఇంకా మారకపోతే నేను నేను ఇంకా ఎమ్ల కలుస్తానా, నేను ఇంకా ఆగమైతానంటే నేనేం ఆగమైతా అంటే కాదు. ఇప్పుడు నువ్వు రాజకీయ నాయకుడు, నేను రాజకీయ నాయకుడినే, ఏం ఎమ్ల కలిసింది మళ్ళీ? నిజంగా రాజకీయం ఇంకో రాజకీయంగా నా అతను కొట్లాడతానే కొట్లాడు. నీతో నీతోనా అంటే నీతో నేను ఇప్పుడు కొట్లాడనా రాజకీయంగా? అరే ఇప్పుడు నువ్వు మైగ నువ్వు నువ్వే మాట్లాడతావు మరి ఈ మాట. ఇప్పుడు రాక మాకి వెళ్ళే ఉన్నావు, బయనికి వెళ్ళే ఉన్నావు, ఇవన్నీ ఎన్నో మర్చిపోయినా. ఇప్పుడు రఘు రఘు అరే బేటా గుర్తుకొస్తున్నాను ఇప్పుడు నీకు. అరే నువ్వు మల్లిగాడు మల్లిగాని పెళ్ళాం గురించి మాట్లాడినప్పుడు బ్యాంకులోడు అనకపోతే ఏమంటారా? నేనా 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 వదినే గురించి ఒక్క మాట మాట్లాడలే, గుర్తుపెట్టుకో అన్నా. నేను గుర్తుపెట్టుకో, నా కన్న తల్లి మీద చెప్తున్నా, నేను అమ్మవారి మీద ఒకటే చెప్తున్నా, నేను వదిన గురించి ఒక్క మాట మాట్లాడలే ఎప్పుడు. కానీ వదినమ్మ వదినమ్మ అని ఎప్పుడు పిలిచినా, అసలు వదినమ్మ ఇప్పటి వరకు నీకేమెరకరా ఊషం సీన్ గారి గురించి గుద్దలు తమ్ముట్రీ రమ్మన్రా బొడుపల్కి, వాడు బట్టిగా పోతే చూడరా ఆడోళ్ళు చెప్పులతో కొడతారు. అన్నం పెట్టిన చేయి పట్టుకున్న లంజా కొడుకురా వాడు, వాని మాటలు నువ్వు నా నామగడ ప్లే చేస్తావు? నువ్వు కాదన్న, మన నామంగడ ఎందుకు మాట్లాడు? నేను ఇప్పటి రాక అసలు వదనమతో మాట్లాడిందా నేను? ఎందుకని నా మీద బదనం చెప్తాను కావాలని? ఏం మాట్లాడినవరా నువ్వు వివిధ స్టూడియోలో కూర్చొని? ఏది అవును, మూషంసిన కూడా చెప్పినా, మూషంసిన నాకు చెప్పిన కాబట్టి చెప్పినా. అరే నా అరే నువ్వు మూషంసిన గాని తీసుకొని నా ముంగట ఒక 5 నిమిషాలు నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడురా, మీ గుద్దలు దమ్ముంటే. అన్న గుద్దలు దమ్మ ఎందుకని నాకు అర్థం కాదు, కానీ తీసుకొని చూడరా. అరే నీకు తెలియక అమాయకుని వై మాట్లాడుతున్నావు గారా, నీకేం తెలియదురా నా బొచ్చు. నీ ఇప్పటికి కూడా చెప్తుండ్రా, నీకేం తెలియదురా నువ్వు అమాయకుని రా, నాకు తెలుసు ఆ విషయం. మన అమాయకున్నాయి ఇప్పుడు రాక నన్ను మీద నేను మాట్లాడి ఇంత ముందుకు మాట్లాడినప్పుడు మాకి వెళ్ళడో బ్యాన్కి వెళ్ళడో బెస్తాడు అని పిలుస్తున్నాను. గుద్ద వాళ్ళు ఎంత నువ్వు బతుకుతావారని తలుచుకుంటావా? నువ్వు ఏం పెట్టినవరా, నువ్వు పోస్ట్ ఏం పెట్టినవరా? ఏ ఎల్ల పెట్టిన పోస్ట్ నీ గ్రూప్? క్రియేట్ చేసి నీ గ్రూప్, నేను క్రియేట్ చేసిన గ్రూప్, అందులో నువ్వు ఉన్నావు. నువ్వు క్రియేట్ చేస్తే నన్ను ఎందుకు కలిపినవరా? ఎవరు అప్పుడు ఆయాలో కలిపినా నేను ఫస్ట్ ఆడికి నీతో మంచుకున్నప్పుడు నువ్వు ఉన్నావు. నాకేం తెలుసు అలా, నువ్వు లెఫ్ట్ అయిపోయినా కావచ్చు అనుకున్నా. అమ్మమ్మదొట్టే చెప్తున్నా, నువ్వు నాకు ఆ గ్రూప్ లో తెలియదు కూడా తెలియదు. నీకు ఒక విషయం చెప్పాలా, నేను ఆ ఒక్క గ్రూప్ లో కాదు వేరే గ్రూప్ లో షేర్ చేసిన, నువ్వు నాకు ఉన్నావు అని కూడా తెలియదు. గా సూచ గౌరవ పిచ్చుకుంటున్నా రఘు, నేను ఒక్క ఆడియో షేర్ చేస్తే నువ్వు ఇబ్బంది పడతావురా, గుర్తుపెట్టుకోరా తమ్మి. నేను ఫైనల్ గా చెప్తున్నా, షేర్ చేయన్న, షేర్ చేస్తే నాకు అర్థమైతే కదా, నాకు షేర్ చేయ మరి. నీకు కాదురా, ఇక నువ్వు ఎక్కడ పెడితే అక్కడనే పెడదాం, ఓకేనా? ఏది ఇక నువ్వు ఏదన్నా అనుకో. ఓ ఈ లలితగలోంచి మాకు తెలియదు ఏముందన్నా. అన్న ఇంకో పని చేస్తావా ఇప్పుడు? ఏంది నువ్వేమనుకుంటున్నావు, నువ్వు సంపిస్తావా నువ్వు సంపుతావు? ఒకటే మాట నాకు. అరే నాకు ఆ గుణాలు లేవురా. అబ్బో అన్నున్నా అన్న దగ్గర అన్నున్నా అన్న. ఇంకో ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, నీ గురించి ఏ పిచ్చాకుంట్ల లంజ కొడుకు కూడా నీ దగ్గర రాలేదు. నీ బర్త్డేకు ఎంత పెద్ద సెలబ్రేషన్ చేసినో నాకు తెలుసు, అది అంత నీ అంతరాత్మకు తెలుసు నాకు తెలుసు. నేను విననా, నీ బర్త్డే నేను ఎంత సెలబ్రేట్ ఎంత పెద్దగా సెలబ్రేట్ 2 ఇయర్స్ ఎంత పెద్ద సెలబ్రేషనో నాకు తెలుసు, అది నీ అంతరంగం తెలుసు.
నువ్వు చెప్పలే నా నా అభిమానంతో చేసిన, కానీ నువ్వు ఆ రోజు మా బాబు కూడా నీకు ఫోన్ చేసిండు ఆ నైట్ పూట. అసలు అన్నా నీకు ఏమి అసలు ఏమైంది, అసలు ఎందుకు మావని ఇట్లా చేసిండు, లెటర్ ఏంది అని. అరే రఘు రఘు, నీ అంతరాత్మక అయితే తెలుసు కదా ఏం జరిగిందని. నా నా అంతరాత్మ తెలుసు, నా కన్న తల్లి ఏమిటో చెప్తున్నా, నేను అనుకున్న దుర్గమ్మ తల్లి ఏమిటో చెప్తున్నా. ఆ కాల్ రికార్డింగ్ మాట్లాడి గణేష్ అన్న, నా దగ్గర రికార్డింగ్ ఉన్నది. ఇక అన్న గుర్తుపెట్టుకో, ఆ ఎల్ల కూడా నీకు రికార్డింగ్ పంపించిన. విను విను అన్న, ఆ ఎల్ల కూడా నీకు రికార్డింగ్ పంపించిన. నువ్వు నన్ను నన్ను ఏం చేయరు, గణేష్ అన్న ఓ పూర్తిగా ఒప్పుకున్న రికార్డింగ్ పంపించిన, గుర్తుపెట్టుకో. కానీ వాళ్ళ పిల్లల వాళ్ళ వాళ్ళ పిల్లల ముఖం చూసిన. రఘు రఘు, నేను చాలా చూసిన రా తమ్మి, నేను ఎవరితో కూడా ఇంతసేపు మాట్లాడను. అన్న 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 అన్న, నా రాజకీయ అన్న, నీతో ఎందుకు మాట్లాడుతున్నావు గుర్తుపెట్టుకో. వీడు ఒక అమాయకుడు, వీడు ఎడిముండ కొడుకు, విని తెలియదు, విని విని శరీరాన్ని వాడుకుంటారని ఒకే ఒక అన్న. నేను అంత అన్న అన్న అట్లానే, నువ్వు కూడా వాడుకున్నావు కదా అన్న. మరి ఎవరు నువ్వు కూడా వాడుకున్నావు కదా. నేను వాడుకుంటున్నా అయితే నిన్ను వదిలేసినాక మళ్ళీ ఫోన్ చేస్తారు. ఎవరు ఇవి అలా గ్రూప్ లో షేర్ చేసినా కాబట్టి నాకు ఫోన్ చేసినావు, లేకపోతే ఎందుకు ఫోన్ చేస్తావే నాకు. నేను చేసిన, నేను చేయలేను, నేను చేసిన ఒక వేరే విషయంలో చేసిన. కానీ నేనేమంటున్నా, ఇప్పుడు ఇంతమంది వాడుకుంటున్న నేను అన్నారు కదా, మన నన్న ఇప్పుడు నేను నా నేను ఎవరి దగ్గర పైసలు తెగలేదు. నేనేమంటున్నా, ఇదే గ్రూప్ లో ఇదే గ్రూప్ లో పది పెట్టాం కాదు. ఇప్పుడు సరే అన్న, రైట్. ఇప్పుడు నీకు నాకు మధ్యలో ఉంటుంది ఒక మాట. మరి మూషం సీన్ అన్న, ఆయన మూషం సీన్ అన్ని అన్ని గ్రూప్ అన్ని పోస్ట్ చేస్తాడు. కుమ్మ ఆయన పేరు ఏం పేరు మన ఈ వీడు చిలక ప్రవీణ్, వాడు అన్ని చేస్తాడు. వీళ్ళు వాని పేరు శంకర్ గౌడ్, శంకర్ వాని పేరు శంకర్ గౌడ్, శంకర్ గౌడు ఇన్ని చేస్తాడు. మరి వాళ్ళకు నువ్వు ఎందుకు ఎదురు చెప్పలేకపోతే ఇంత ఫోన్ చేసి? అరే నీకు తెలుసో తెలియదు అంటే నేను ఒక్కనే చూతే కానీ దొరికిందా నీకు ఇక వీ అంటే పడతారని. అరే అరే చూతే గాని కాదురా, నువ్వు చూతే గాని కాదురా, నువ్వు అమాయకుడు అని చెప్పింది రా నీకు 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 నేనా అన్న. ఎందుకు ఎందుకన్నా ఆయనగో అమాయకుడు అనేది ఉంటే అమాయకుడు అని ఇప్పుడు అంటున్నావు కదా. ఇంతకుముందుకు మరి మా కిరడే బేన్ కిరడే ఇటు బే బెస్తోడా బిస్తోడా అని తిట్టిన లేదు అన్న. నీకు గుద్దా వాళ్ళు ఎంత నేను తలుసుకుంటే ఒక్క నిమిషం ఉంటావరా అన్నప్పుడు తెలియదు అన్న ఇది అమాయకుండని. అరే నేను ఇప్పటికీ ఆ మాట కట్టుబడి ఉండరా. మరి ఓకేనా, నేను అంటున్నా కదా అన్న. మరి ఈ మాట అప్పుడు తెలియలేదు అన్న ఇంత తిట్టినప్పుడు. కాదురా ఇది ఓకేనా, దీనికి చెప్పు నాకు. నేనేం ఇదన్నా, ఇప్పుడు మా కిలడో బ్యాన్ కిలడో అన్నావు. ఇప్పుడు ఇప్పుడు నా అమ్మ నీ అమ్మ లెక్క సమానం కదా అన్న. అరే నేనేమంటున్నా, విను విను విను, తమ్ముడు నువ్వు అంటున్నావు కదా. మరి నా వినన్నా, తమ్ముడు నువ్వు నన్ను అంటున్నావు. నేనేమన్నా, తమ్ముడు అంటున్నావు కదా. మరి నా అమ్మ నీ అంతే ఏంది, నేను ఏం ఉచ్చరించినో ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నా. నేను అదే అన్నా, నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు నా అమ్మ అండి నీ అమ్మ ఒకటే కదా అన్న. అరే నా అమ్మ నీ అమ్మ ఒకటైతే నువ్వు పెట్టాల్సిన పోస్ట్ ఏందిరా? అవును అరే నాకు తెలుసురా, నీవెంత బలవంతుడువో తెలుసు, నీ నీ వ్యవహారం ఎంతో తెలుసు. నేను కేవలం ఒకే ఒక మాట, ఒకే ఒక మాట, నాకు పెద్ద కష్టం కూడా కాదురా. నువ్వు ఇదివరకు పెట్టిన పోస్ట్ల అప్పుడే ఈ అమ్మాయి చిల్లర గాడని లిఫ్ట్ కావాలి. వీడు అమాయకుడు అన్న ఉద్దేశంతో సైలెంట్ కూకుండ్రా. కానీ ఇప్పుడు ఇప్పుడు నేను నేను జర్నలిస్ట్ గా పనిచేసిన, లేకపోతే నేను ఇది చేసిన అది చేసిన సరే ఏదో చేసినరా, నా పని నేను చేసుకుంటూ పోతా ఉన్నా. ఏ రోజు కూడా మిమ్మల్ని ఏరిగి వెనకకు చూడనట్టుగా మిమ్మల్ని వదిలేసిన తర్వాత మీ టాపిక్ లో మరి కాదండి. సరే ఈ మాట మాకు అన్ను, మరి టిఆర్ఎస్ లు కూడా నీకు ఫోన్ చేసి బెదిరించిల్లానా? ఎవరు టిఆర్ఎస్ లు? నువ్వు ఇన్ని ఇన్ని తిడతావు కదా కేసీఆర్ ని, పో ఇన్ని కానీ మా లైవ్ లో తిడతాం. మేమైతే ఆఫ్లైన్ తిడతాం, కానీ మేము ఆన్లైన్ లో మేము నువ్వైతే ఆన్లైన్ పోనీ ఆఫ్లైన్ ఎందుకు రా, లైవ్ లోకి రా అంటున్నాను. నేను నేనేమడు, నేను వచ్చే టైం వస్తా బరాబరు అని ప్రూఫ్ తీసుకున్నంత. కానీ నేనేమడు, నా నువ్వు నాకు ఈ మాట మానే అర్థమవుతుంది అన్న. ఈ మాట మానే అన్నాయన పెడుతుంటే తినుకుంటా ఇంకా గాడిది లెక్క. మరి నువ్వు మంది పైసలు దెంగి తింట్లేవా? మంది పైసలు దెంగి తింట్లేవా అంటున్నా, మంది పైసలు దెంగి తింట్లేవా? నా అమ్మ నెల మదిలిస్తాను, వాళ్ళకి నాకు సంబంధం లేదు. నేను బయట బయట ఎందుకు, నేను బయట బిజినెస్ చేసుకొని బతుకున్నా. ఎవరు ఏమని చెప్పి నీకు, ఏమని చెప్పి నీకు, నా మీద బతుకున్నా అని చెప్పినా, నేను పైసలు పెడుతున్నా అని చెప్పినా, నేను డబ్బులు పెడతానని చెప్పినా, ఏం పెట్టి ఇప్పుడు రాక నాయకు నాకు సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదు, ఎందుకు సంబంధం లేదు? నేను బయట బతుకున్నా కాబట్టి. కన్నలేదురా వాళ్ళు, నిన్ను కన్నారు, కన్నంత మాత్రం ఏమైంది?
నువ్వు గీమాట మరి ఇదే మాట ఇప్పుడు ఇదే మాట మీరు ఇదే మాట నాకు ఆయన కన్నతల్లి రాదు సార్ నన్ను కన్నర కరెక్టే బరాబరే మరి వాళ్ళ వాళ్ళ మీద బతుకుతానా నేను బయట బిజినెస్ చేసుకుంటే బతుకుతానా అవునన్నా మరి నువ్వు ఐటీ ఉంటే తిరిగొట్టావు నువ్వు నీకు ఫార్చునర్ లెక్కలు వచ్చినాయి ఈ ఇంత పెద్ద పెద్ద కార్లు ఎక్కడి వచ్చినాయి బంగ్లా లెక్క ఆసులు ఎక్కడి వచ్చినాయి సరే ఎక్కడ నేను ఎక్కడ తెలుసుకోవాలి తెలుసుకుంటానా సరే ఇప్పుడు నువ్వు నన్ను ఇప్పుడు మాట మార్చుతున్నావు కదా ఇంత ముందుకు నేను నా ఇంట్లో ఇప్పుడు నేను ఒక అన్న నేను ఇప్పుడు ఒక్కనున్నా అని ఇట్లా ఎత్తున్నావు కదా సరే ఓకే చూసుకుందామన్నా ఎవరు నీ అవుతాలి నా అవుతాలనా చూసుకోరాదు సరే సరే అన్న ఇంకో నా దగ్గర అన్ని ఇంకో ఇంకో అన్న నేను రాజకీయం నా రాజకీయం నా మార్ నా రాజకీయము ముంబై రాజకీయం అన్న గుర్తుపెట్టుకో నీ అన్న అన్న నీ నువ్వు నీ కూడా చిల్లర పనులే అన్న నాకేమిటికేం కా అన్న అన్న నీ దగ్గర నుంచి నువ్వు అన్న అన్న గీ నీతులు ఇప్పుడు చెప్పకన్నా గీ నీతులు మాత్రం ఇప్పుడు మాట్లాడకన్నా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా గీ నీతులు మాట ఇక్కడ మాట్లాడకన్నా గీ నీతులు మాత్రం ఇప్పుడు మాట్లాడకన్నా దయచేసి చెప్తున్నా మరి ఎట్లా మాట్లాడాలి నీతులు ఇది వాస్తవానికి నీతో మాట్లాడాల్సిన మాటలు కూడా కాదు సాఫ్ట్ గా మాట్లాడకూడదు నీ అటువంటి ఎందుకు ఇప్పటిదాకా మాట్లాడినావు కదా అడిగనే మాట్లాడినావు కదా ఇప్పటిదాకా అడిగనే మాట్లాడినావు కదా అన్న అరే రగ్గా అన్న నీవు నిజంగా నువ్వు కోరుకుంటే చెప్పరా నాకు అన్న ఒక ఆడియో జాలరా నీది అన్న నువ్వు ఏం చేస్తావు బతకపోతే ఏం చెప్తావు చంపుతావా బతుకురా లేకపోతే బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అంటున్నా బ్లాక్ మెయిల్ చేస్తున్నా నైట్ పూట ఇప్పుడు ఏం మెసేజ్ పెట్టలే అరే మీకు తెలియదురా మీరు ఇంకా బచ్చక్యాల్లో ఉన్నారు నువ్వు నా వాట్సాప్ యాగ్నెస్ అన్ని చేస్తూ నాకు మీరు వెళ్తా కదా మాకు తెలియదా కానీ మరి మీ అందరినీ అది చేసిన లేదు మీ మాకు తెలియదా కానీ మేము ఎంత కానీ నేను ఎంత కానీ ఏం చేద్దామా మరి ఏం చేద్దామా అష్టచే మాడుకుందాం ఇక ఇద్దరం కూర్చొని ఎప్పుడు రేపు పొద్దున ఆడదామా టైం వచ్చినప్పుడు అన్ని ఇష్టం క్లోజింగ్ మాత్రమే నేనే చేస్తా గీ మన మాటలు జరగని చెప్తున్నా మాటలు జరగకన్నా నా నోట్ల మళ్ళీ మాటలు జరగ వినకు పెద్ద నోడుతో నేనే అని చిన్న నోడుతో పడకు గుర్తుపెట్టుకోనా తెలుసురా నేను ఏందో తెలుసు ఏందన్నా నీ పెద్ద నోడుతో తెలిసిన తర్వాత ఓవర్ యాక్షన్ చేస్తే చూసుకుంటావు నా బొచ్చు కూడా ఏం కాదు నాకు ఏం బెదిరిస్తున్నా ఈ మాట ఓకేనారా ఇప్పుడు నువ్వు బెదిరిస్తున్నావు అన్న బెదిరిస్తున్నావు అన్నను కాదురా ఇది ఓకేనారా ఇక మన బొత్ చేతా బిచ్ చేతా అంటే ఏం బెదిరిస్తున్నావు నాకు కాదురా ఓకే నారాయిగా నువ్వు ఓకే కదా కాదు నువ్వు బెదిరిస్తున్నావు అంటున్నా కాదురా ఇప్పుడు నువ్వు ఇంత ఓకే కదా నాకు ఇంకో నాకు అర్థమైంది ఇంకో ఒకటి చెప్తుందన్నా ఇంకో నువ్వు మంచిగా ఎమ్మెల్యే కావాలనుకుంటున్నావు కా గీవి నాతోనే గీవి పెట్టుకోకు నేనేమంటున్నా గెలుపు ఓటమి నీ మీద డిపెండ్ నేను ఓడిపిస్తా నేను ఓడిపిస్తా నిన్ను అరే నన్ను ఓడిపించే శక్తి ఉన్నావు గెలిపించే శక్తి నీ కాడ ఎందుకు లేకపోయిందిరా మొన్న నేను నీ నువ్వు సీట్ అమ్ముకున్నావు ఏందిరా నువ్వు సీట్ అమ్ముకున్నావు ఓకే సరే రా తమ్మి సీట్ అమ్ముకున్నానా లేకపోతే క్యారెక్టర్ అమ్ముకున్నానా మరి క్యారెక్టర్ అమ్ముకున్నట్టు అయితే అన్న ఒకటి గుర్తుపెట్టుకో క్యారెక్టర్ అమ్ముకున్నట్టు ఇప్పుడు మాట్లాడుతావు కదా ఆ యాళ్ళ వాళ్ళు వేసేటప్పుడు మరి ఎవరికి ఇట్లా వేసిండు అని నీ క్లారిఫికేషన్ ఆ టైంలో లేదు నువ్వు ఎట్లా నువ్వు పొమ్మది లేక నన్ను పొగబెట్టినావు నాకు తెలిసి అర్థమైంది కానీ ఆళ్ళ విను గణేష్ ని పిలిచి నిన్ను ఎలగొట్టడానికి కారణం ఒకటి ఫిర్యాదు చేసింది కదా అన్న మరి లైవ్ లైవ్ ముసుకులు లేకుండా వచ్చి ఇంకోకి పలాన రగ్గాడు ఇట్లా చేసి ఉండి మన గుద్దంత వాళ్ళేం కానీ మనం కేసు పెట్టేదే పెట్టిగా అరే మరి దానికి ఓకే అంటే చెప్పు నేను అదే నేను చెప్తున్నా కదా ఆమెను పిలిపించేసి ఈ పిచ్చాకుండా ఇట్లా మాట్లాడి రఘు నేను ఏమంటున్నా ఇప్పుడు అదే చెయ్యన్నా అంటే అదే చేస్తారా చెయ్యన్నా నా దగ్గర కాల్ రికార్డింగ్ ఉంది నేను కూడా ప్లే చేస్తా ఇప్పుడు కోర్టు ఒకటి ఎవిడెన్స్ అడుగుతుంది ఏమన్నా ఎవిడెన్స్ అడుగుతుంది
పలానా పలానా ఇట్లా అన్నారు కదా, నేనేమ అన్న చట్టాలు నాకు కూడా ఉన్నాయి, నీకు ఎక్కడ చట్టం పట్టి నాకు చెట్టింది, నేను మంచిగా సేవ్ చేసుకున్న కాల్ రికార్డింగ్ ఆయా మరి యువర్ కన్ఫర్మేషన్. నీకు నీకు విషయం చెప్తున్నా, నువ్వు నా మీద ఎంత నువ్వు గుర్తుపెట్టుకో, నేను నీది సేవ్ చేసుకుంటే ఇంకోటి నాతో మాట్లాడరా. ఎందుకు తెలుసా, ఆ గణేష్ అనే టోడు నీ దగ్గరకు వచ్చింది అన్నప్పుడే నాకు అబద్ధమైంది, వాడు మొత్తం తప్పు మొత్తం తప్పులు తప్పులు మొత్తం వాళ్ళ దగ్గర ఉంది, నేను ఎక్స్క్యూజ్ చేసి కాలు ముక్తం అని వచ్చింది అనుకున్నా. ఇంకో విషయం చెప్పాలా, ఆయల్లా కూడా నీ దగ్గర కలిసి వచ్చినా కూడా గణేష్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేసిండు, తెలుసా విషయం నీకు, తెలుసా నీకు తెలుసా, నీకు తెలుసా ఆయన ఏమన్నా తెలుసా, రఘుబాయ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను నేను నీ పేరు చెప్పలేకపోయినా నేను పోయి అన్న జరిగింది జరిగిపోయింది తప్పైంది అని చెప్తే సరే గణేష్ నువ్వు నేను చేసుకోపో చేసుకోవాల్సిన పని నువ్వు చేసుకోపో అన్న కన్నయ్య చెప్పిండంటే మరి నీ చూడా గిరి మాట మన నా పేరు ఎందుకు చెప్పలే అంటే మెక్స్ట్రీ సారీ అని చెప్పిండు, ఆ కాల్ ఇక్కడ కూడా ఉంది అన్న బరాబర్. నువ్వు ఇది ఎప్పుడు చెప్పాలి నాకు, నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఆయన ఆయన ఒక మాట అన్నాడు అన్న ఎట్టి పరిస్థితుల్లో నా కాల్ రికార్డింగ్ బయట కూడా కూడా నేను సూసైడ్ చేసుకుంటాను చెప్పిండు. నువ్వు నువ్వు నా మీద ఇన్ని మాట్లాడినావు కదా, నీకు నీకు ఎన్ని రోజులు టైం కావాలో చెప్పు. దేనికి అన్ని అన్ని రోజులలో నువ్వు తన్నాడు మొత్తం తన్నాడి ఇగో తీన్ మార్మల్లన్న ఈ తప్పు చేసిండయ్యా అని ఒక్కటి ఏమన్నా నిరూపించగలిగితే నువ్వే టైం తీసుకొని రా, టైం విల్ కమ్. లేకపోతే రఘు ఏమన్నా తప్పు చేసిండని నువ్వు నాకు టైం నేను నిరూపిస్తా. ఇది నువ్వు ఇంకో నేను టైం ఏనన్నా నువ్వు ఎప్పుడు ప్లే చేసుకుంటే ప్లే చేసుకో, డోంట్ వరీ, నువ్వు ఎప్పుడు ప్లే చేసుకుంటే ప్లే చేసుకో, నో వరీ. ఎందుకంటే నా దగ్గర ఎవ్రీథింగ్ ఓకే, నా తమ్మి ఎవ్రీ ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి, ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నది. ఎందుకంటే వితౌట్ బరాబర్ నేను బరాబర్ కట్టుబడి ఉంటాను, నాకు ప్రతి ఒక్క ఎవిడెన్స్ వాళ్ళ కాల్ రికార్డింగ్స్ వాళ్ళ ఆడియో కాల్ రికార్డింగ్స్ వాళ్ళ చాటింగ్స్ అన్న నువ్వు ఇఫ్ యూ నేను ఏమంటున్నా ఐఎమ్ ఓకే, కానీ ఒకటి వాళ్ళ ఫేజ్ చూపించాలి లైవ్ లో, వాళ్ళ ఫేజ్ చూపించాలి లైవ్ లో. అది ఇది ఇక్కడ నిర్పించుకోరాదు ఇక్కడ ఇట్లా గింగో, నా నీ గురించి తెలియదా, నీ గురించి నాకు తెలియదా, నువ్వు ఏం చేస్తావు తెలుసా, ఓ ఇద్దరు మంది ఇట్లా గురించి మాస్కులు కట్టుకొని స్క్రాఫ్లు కట్టుకొని తీసుకొస్తావు, ఇంకో ప్రజలారా గీయదంటూ మాట్లాడిన పిల్లలు తీసుకొస్తావు నేనా, సరే ఆ టైం నేను నేనా నా కన్న తల్లి మీద నేను నమ్ముకున్న కనుక దుర్గమ్మ తల్లి కాళికామాత మీద ఒకటే చెప్తున్నా, నేను కనుక ఆ అమ్మాయికి నాకు సంబంధం ఏమి దేనికి అందండి, మరి ఎందుకు మాట్లాడుతున్నావు సరేనే సరేనే, నేను మాట్లాడను అంటున్నావు కదా, నేను మాట్లాడిన కాల్ ఇక్కడ నాకు పంపి గణేష్ అన్న కాల్ ఇక్కడ మాత్రం నీకు పంపిస్తా ఓకేనా, అయ్యో అగ్రీ. నేను ఏమంటున్నాను ఇప్పుడు నీ మీద నింద వచ్చినప్పుడు నువ్వు నిరూపించు. నో ఐ డోంట్ వాంట్ టు, బికాస్ అతను ఒక మాట తను చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఎందుకంటే ఆ పిల్లలు ఉసురు నేను పోసుకోలేను. ఆ ఒక ఆ వ్యక్తి ఏమన్నా అంటే విను అన్న, నీకు నేను అలాంటి వ్యక్తినే, నేను అలాంటి వ్యక్తినే, నేను అలాంటి వ్యక్తినే అన్న, నేను అలాంటి వ్యక్తినే, నేను అలాంటి వ్యక్తి, నన్ను నమ్ముకున్న వాళ్ళు నా ప్రాణం పోయినా సరే నన్ను నమ్ముకున్న వాళ్ళని అది మోసం చేయ సరే, ఏదో ఒక రోజు బయటకు వస్తుంది బరాబర్ బయటకు వస్తుంది, కానీ నా ద్వారా బయటికి రాకుండా ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. నేను ఒకటి చెప్తారా ఇంద్రా, నేను ఏదో ఏదో చేయాలన్న ఇంట్రెస్ట్ నాకు పెద్ద లేదురా గుర్తుపెట్టుకో, కానీ నువ్వు చిల్లర వ్యవహారం చేసినప్పుడు ఈ అమ్మ వీడు అవలముండ కొడుకు వీనికి ఇంత సోయి లేదు అన్న, ఈ అవలముండ కొడుకు అన్న చూసిన అన్న, మరి ఇదే మాట నీకు వర్తిస్తుంది అవలముండ కొడుకు అని, అంటే నా అమ్మ ముండరా, నేను తప్పు చేసినప్పుడు నా అమ్మ ముండనా, నా అమ్మ నీ అమ్మ కాదా, నేను తప్పు చేసినప్పుడు నాకు వర్తిస్తుందిరా, నేనేం తప్పు చేసినా మరి, అరే ఏం చేసిన అంటే ఏం చేసినా చెప్పు, అరే ఏం చేసినా చెప్పనా, నలుగుట్ల చెప్దామంటే అట్లయినా ఓకే అంటున్నా. నేనేమంటున్నా నీ ఓ అన్న ఒకటి గుర్తుపెట్టుకో, ఇవే మాటలు మంచి జరగ చెప్తున్నా, మాటలు జరగ చెప్తున్నా, ఏం మాట ఈ మాటలు జారకు, ఏ మాట మాటలు జారకు అని చెప్తున్నా, మంది కూడా ఏమవుతారా మీ అమ్మ నాయన తీసుకొని రారా, దేనికి దేనికి నువ్వు వాళ్ళని తీసుకొచ్చు, నీ దగ్గరకు వచ్చేంత వాళ్ళది అది కాదులే వాళ్ళు.
ఏడికి పోతారు మరి? అర్థమైందా? ఏడికి పోతారు? ఏడికి పోతారా? సరే సరే ఇంకో నాకు అన్ని నా దగ్గర ఎవిడెన్స్ లేకుండా గట్టిగా మాట్లాడలేను. బరాబర్ ఐ హావ్ ఎవ్రీథింగ్ ఓకేనా? నా రాజకీయం ఇక్కడ రాజకీయం కాదు. నా రాజకీయం ముంబై రాజకీయం, నా రాజకీయం జగన్ రాజకీయం. అది కేఏపాల్ రాజకీయం నువ్వు, ఎందుకంటే కేఏపాల్ రాజకీయం నువ్వు, ఎందుకంటే ఒక మాటకు మీద నిలకడ నువ్వు ఉండవచ్చునావా? ఇంతకుముందు తెలియదు అన్న మరి, సరే ఇప్పుడు తెలిసింది కదా నీకు, ఇంతకుముందు తెలియదు కదా మరి ఇప్పుడు మాట్లాడింది నువ్వు, ఇప్పుడు ఇంతకుముందు తెలియదు కదా. అరే మా కిరాడే బేన్ కిరాడే, అరే బెస్తోడా బిస్తోడా అన్న తెలియదు కదా నీకు. నన్ను అమ్మ ఎందుకు తిట్టావు బెస్తోడా అని? మన ఎందుకు తిట్టినావు బెస్తోడా అని? నన్ను కడు. సరే నేను బెస్తుని కాదు ఓకే, నేను పద్మశాలి బిడ్డను. మన ఎందుకు తిట్టినావు అంటున్నా? ఏమిటో చెప్పండి. నేను తిట్టలేదు అన్న, అబద్ధం ఆడుకుంటే చెప్పే. నన్ను నువ్వు నన్ను తిట్టలే అన్న, మా కేరుడే బెనుకలు తిట్టలే అన్న. అవన్నీ తిట్టిండ్రా, ఇప్పుడు కూడా తిడతా. మరి ఎందుకు తిట్టలే అంటున్నావు మరి? నిన్ను తిట్టాల్సిన అవసరం లేదురా, నువ్వు మారా అని చెప్తున్నా. నేను మారా అన్నా? నేను ఏమంటున్నా, నువ్వు నిన్ను మారమని కేసీఆర్ చెప్పిండా నీకు అంటున్నా. కేసీఆర్ నీకు చెప్పినా? ఇవన్నీ కాదని నాకు అవసరం లేదు, ఇవన్నీ వాళ్ళతో నాకు అవసరం లేదు. సరే నాకు అప్పంచిన మైండ్ బ్లాక్ అవుతుంది అన్న, నేను అప్పంచిన నాకు. నువ్వు నన్ను బ్లాక్ దేనికి అవుతుందిరా? నువ్వు నన్ను ఎందుకు మా కిరాడో బేన్ కిరాడో బెస్ట్ పాడుకో ఎందుకన్నా నన్ను? అరే నువ్వు అమ్మాయి అనే పట్టించుకోకుండా. ఎవరు చెప్పింది నీకు? ఎవరు చెప్పి ఏ లంజోడు కూడా చెప్పినట్టున్నా? ఏ లంజోడు చెప్పినట్టున్నా నీకు? ఏ లంజోడు చెప్పి నువ్వు? ఏ మా కిరాడో చెప్పినట్టున్నా? ఏ లంజోడు కూడా చెప్పిండు, ఏ మాకేళ్ళ వాడు చెప్పినాడు నీకు ఆ మాట? ఇప్పుడు షాపులు ఉన్నారు వాళ్ళు, నేను బయట ఉన్నా. బయట ఎందుకుంటున్నారా నువ్వు? అన్న నా బిజినెస్ పనిగా బయటకు వచ్చిన, నా బయట నా ఇష్టం అది. ఏం బిజినెస్ రా, నీ బిజినెస్ ఏంది? ఏదో నువ్వేం బిజినెస్, నాదే బిజినెస్. నువ్వేం చేస్తున్నావు? నాదే బిజినెస్. నేను ఉద్ధరించే అవసరం నాకు లేదు. నేను వాళ్ళు నన్ను ఉద్ధరియ్యారు, నేను వాళ్ళు ఉద్ధరియ్యా. నువ్వు నన్ను నువ్వు ఇదేం చేయను ఇప్పుడు. ఓడి ఏ లంజ ఓడి చెప్పిండు అంటున్నా నీకు. నువ్వు ఏ లంజ ఒకటి నీకు చెప్పిండు అదే ఇదే మాట నువ్వు చెప్పి అదే రికార్డింగ్ నేను కూడా బయట పెట్టిస్తా అంటున్నా. అది ఎవరి మాట అన్నాడు అని? ఎందుకంటే అది ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, దాన్ని అవి కాల్ రికార్డింగ్ వెరిఫికేషన్ చేసి ఉంటాయి కదా, అది ఒకటి అది ఉంటాయి కదా. ఏందో వాళ్ళకి పంపిద్దాం, క్వాలిటీ తెలుసు కదా ఎవడు మాట్లాడింది, నేనే తెలుసు కదా. ఆ గణేష్ గారు మాట్లాడిందా, పామరాగ్ గారు మాట్లాడిందా తెలుసే కదా. మీరు ఎవరెవరిని, మీరు ఎవరెవరు విను విను వినన్నా, మీరు ఎవరెవరిని ఫోన్ చేసి, మీరు ఎవరెవరిని ఫోన్ చేసి ఎవరెవరికి మెసేజ్ చేసి బెదిరించో నాకు తెలుసు అన్న. రగ్గాని మీద ఇట్లా చెప్పు, రగ్గాని మీద ఇట్లా చెప్పని. స్క్రీన్ షాట్స్ ఉన్నాయన్న, ఎవనవనికి ఎవనవనికి. ఇక నువ్వు తెలంగాణ షేర్ నీకు చెప్తే బాడి పడుతుంది అన్న. ఇక అన్న ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంకో ఒక నీ మీద ఒక మంచి మర్యాద ఉన్నది, మంచి అది ఉన్నది. నిన్ను నేను పొలిటికల్గా ఎదుర్కొంటున్నప్పుడు నువ్వు నన్ను పొలిటికల్ ఎదుర్కో, నువ్వు నా పర్సనల్ జోలికి రావద్దని చెప్తున్నా ఒకటే మాట. అరే నీకు గుర్తుపెట్టుకోరా నాకు, నా పొలిటికల్ కాదు కదా, నేను దీంట్లో కూడా నేను కంపేర్ చేసుకోనరా, నువ్వు బతుకురా. నిమ్మలా మరి కేసీఆర్ కూడా నేను కంపేర్ చేసుకుంటలే అన్న, మరి కేసీఆర్తో నేను కంప్లీట్ చేసుకుంటా, కంపేర్ చేసుకుంటా అంటున్నా. అవురా చేసుకుంటా నేను, మరి నేను కూడా నేను చేసుకుంటా, నేను చేసుకుంటా, మరి నేను కూడా నేను చేసుకుంటా అంటున్నా. నేను చేసుకుంటా అన్నా, ఎప్పుడు నేను నిజాయితీ చేసుకోగలుగుతా నువ్వు అన్నా? సరే మరి నువ్వు అన్న అన్న గుర్తుపెట్టుకో. ఆడోళ్ళను రాత్రి వస్తావా తెల్లారంగా వస్తావా అని ఫోన్ చేసి నేనా ఇది కాదురా చేసుకోవాల్సిన నేనా నేనా అన్నా? నువ్వు మాటలు జరగక చెప్తున్నా, మళ్ళీ నా మాటల నుంచి నా నోట్ల నుంచి అదే మాట జరగకుండా చూసుకో, గుర్తుపెట్టుకో. అరే రఘు చెప్పు, రఘు చెప్పు. చాలా మంది పోయిర్రా, ఏ నా బొత్సం పొర కూడా నాకు ఏం పోయి ఏమైతుంది వాళ్ళతో నా వాళ్ళతో ఇంకో నా ఓ చాలా మంది పోయిలని బెదిరింపులు నాకు ఇయ్యకన్నా ఏం చేసినావు? చంపినా వాళ్ళను, నా బొత్సు వాళ్ళ బొత్సు వాళ్ళతో నాకు వాళ్ళతో అయితే నాకేంది, వాళ్ళతో నాకేంది? నన్ను బెదిరిస్తున్నావు నువ్వు ఇంకో నీకు. ఇప్పుడు నా ఒకరు గుర్తుపెట్టుకో, ఇంత అంటున్నావు కదా ఇదే ఫోన్లు. ఒక మాట చెప్పరా రఘు,
ఇదే మాట మూషం సినుకు ఆ చిలక ప్రవీణ్ కు ఆ మన ఎల్ఎం మహారాజ్ కు ఈ ముగ్గురికి నకరే కంటే అది ఉన్నారు కదా ఆ వ్యక్తి ఆయనకు పాండుకు ఈ నలుగురు ఐదుగురికి ఫోన్ చేసి ఇట్లనే బెదిరి నేను బీసీ బెడ్డ కాబట్టి నన్ను బెదిరిస్తున్నావు కదా బీసీ కాదు రావులా పిచ్చోడా బీసీ కాదురా నువ్వు బీసీ అని చూడలే నువ్వు ఓసీ అని చూడలే ఇంకో నువ్వు అని చూడలేరా మరి నీకు చెప్పిన లంజోడుకోడు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఇంకోరో ఇంకోరు ఎవడన్నా పట్టించుకోనరా నేను కేసీఆర్ దిష్టి బొమ్మలు రోజు లక్షలు అలగ పెడతారా పట్టించుకుంటారా అంటే ఇప్పుడు నువ్వు కేసీఆర్ పోల్చుకుంటున్నావు అయితే నువ్వు బరాబర్ పోల్చుకుంటాం గానీ చెప్పేది నువ్వు నువ్వంటే నువ్వు ఇంకోడ కేసీఆర్ ఉద్యమకారుడే కేసీఆర్ ఉద్యమకారుడు నువ్వు నేను అన్న ఇప్పుడు అన్న నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చినావు కదా ఒక్క నిమిషం ఇప్పుడు ఇంకో ఇప్పుడు నాకు అమ్మ మాకిరాడో బేనికిరాడో కదా బారబడి చెప్తా ఇప్పటి రాక అసలు నేను పొలిటికల్ గా ఎదుగు వద్దు తీ ఒకసారి కానీ తీ అనుకున్నా కానీ బరాబర్ పొలిటికల్ ఎదుర్కొంటా ఏంటి